నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు, 49 మంది మృతి, 2741కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. కరోనా ఎఫెక్ట్ విఎంఆర్డీఏ ఆదాయానికి గండి, రికవరీ దిశగా అడుగులు. జర్నలిస్టుల సేవలు భేష్, వీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు రక్షణ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ. నిరంతరం విద్యుత్ సరఫరాకు ఈపీడీసీఎల్ ప్రణాళిక, ఏసీటీతో డైరెక్టర్ రమేష్ ప్రసాద్. నగరంలో కరోనా కట్టడి, పెరుగుతున్న కరోనా కేసులతో పాటు కంటైన్మెంట్ జోన్ల పెంపు. ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం. కరోనా కోరల్లో విశాఖ నలిగిపోతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. స్పీడ్ పెంచి 3 అంకెల కేసుల నమోదుతో మళ్లీ జిల్లా వాసుల్లో కలకలం రేపింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరిని బలి తీసుకుని మరణ మృదంగం మోగించింది. కొత్తగా 179 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2741కి చేరింది. అలాగే మృతుల సంఖ్య 49గా నమోదైంది. కరోనా జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత 4 రోజులుగా 2 అంకెల కేసుల నమోదుకే పరిమితమై కాస్త ఉపశమనం కలిగించింది. హమ్మయ్య అంటూ ఊరట చెందిన ప్రజలపై మళ్లీ ఒక్కసారిగా కోరలు చాస్తూ పంజా విసిరింది. 24 గంటల వ్యవధిలో 179 కొత్త కేసులను నమోదు చేసిన కరోనా మరో ఇద్దరిని బలి తీసుకుని జిల్లా వాసుల్లో కలవరం మిగిల్చింది. దీంతో మృతుల సంఖ్య 49కి చేరింది. అత్యధిక కేసులు నమోదు కావడం కూడా ఇది 2వ సారి. లంకెలపాలెంలో నూడిల్స్ దుకాణదారుడి ద్వారా 10 మందికి ఈ వైరస్ సోకింది. ఆరులోవలో 6, జోన్ 4 కార్యాలయం పరిధిలో 4, చోడవరంలో 4 కేసులు నమోదయ్యాయి. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు వైద్యులు సూచిస్తున్నారు. విఎంఆర్డీఏ ఆదాయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగా మళ్లీ వేలంపాట్ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అన్ని సంస్థలకు మాదిరిగానే విఎంఆర్డీఏ ఆదాయం పైన కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్ అమలు మొదలు నేటి వరకు పర్యాటక ప్రదేశాలు, సందర్శన స్థలాల్లో ప్రవేశం నిషిద్ధం విధించడం, అలాగే దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల అద్దెల వసూలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో విఎంఆర్డీఏ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మిగులు స్థలాలు, దుకాణాలకు వేలంపాట్లు నిర్వహించాలని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే. లాక్డౌన్ అమలుకు ముందు విఎంఆర్డీఏకి పర్యాటక స్థలాలు, దుకాణాలు, కార్యాలయాల అద్దెలు, లీజుల కింద ప్రతీ నెల 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. కానీ లాక్డౌన్ ప్రకటించిన మొదలు ఆదాయం 3 కోట్ల రూపాయలకు పరిమితమైపోయింది. ఉద్యోగులు, సిబ్బంది, కార్యాలయాలు, పార్కులు, సంస్థల నిర్వహణకు ఈ ఆదాయం సరిపోతుంది. కానీ విఎంఆర్డీఏ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే సంస్థ ఆర్థిక పరిపుష్టతను సంతరించుకోవాలి. అందుకోసం మళ్లీ వేలంపాట్ల నిర్వహణపై దృష్టి సారించింది. ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పాత్రికేయుల సేవలను విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ కొనియాడారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శానిటైజర్, మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాత్రికేయులందరూ ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఇవాళ వీళ్ళు ప్రాణాలు తెగించి అందరూ కూడా రోడ్ల మీద ఉండి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎక్కడైతే కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాన్ని కవర్ చేస్తూ ఉన్నారో విషయం అందరికీ తెలుస్తుంది. ఇవాళ ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడింది ఎవరంటే
పాత్రికేయులు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా తర్వాత రాజకీయ నాయకులు అంటే ఏదో ఎవరు తోచిన సాయం వాళ్ళు చేశారు సంగతి ఎలా ఉన్నా ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళందరూ కూడా పనిచేశారనే విషయం మనందరూ ఒప్పుకుని తీరాలి డెఫినెట్గా అంచేత వీళ్ళందరూ కూడా నేను పాత్రికేయులకి ఇంత కష్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం తరఫున వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారి ఆరోగ్యం అవి చూసుకుంటూ ఉన్నందుకు నేను ముందు ముందు మనకి ఏ సహాయం కావాల్సినా కూడా నేను ఒకటి చెప్తున్నాను జర్నలిస్ట్ ఫోరంకి ఇప్పుడు సీతంధారలో బిల్డింగు దాన్ని ఆధునీకరించే పద్ధతి పరిస్థితుల్లో కూడా నేను డీసీపీ సార్తో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి నేను సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ కింద నేను వీళ్ళకి సహాయం చేసే విధంగా కూడా నేను ముందుండి వీరికి ఆ బిల్డింగ్ ఆధునిక అత్యాధునికంగా ఉండే విధంగా కూడా సహాయం చేయడానికి నా వంతు నేను సహాయం చేస్తాను కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జర్నలిస్టులు ఏంటంటే ప్రాణానికి కూడా లెక్క చేయక హుడ్ టైంలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందు ఉండేవాళ్ళు. జర్నలిస్టులే ముందు అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఒక నిమిషం మనం జర్నలిస్ట్ లేకపోతే ఏమవుద్ది అనుకుంటే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది ఆర్గనైజేషన్. అందరూ కూడా అధికారులు మేము అంత బ్రహ్మాండంగా చేస్తున్నాం అనుకుంటారు కానీ చాలా విషయాలు వాళ్ళు బయటికి తెస్తుంటారు. సో దానివల్ల మనం తెలుస్తుంటే తర్వాత ఈ విశాఖ జర్నలిస్ట్ ఫారంకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిదీ కూడా ముందుగా అధికారుల దృష్టికి పట్టుకెళ్ళి ముందు అది సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకైతే కొంచెం జలసి వేస్తుంటుంది నేను చూస్తుంటే ఇలాంటి ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్లో కూడా ఉంటే ఎస్పెషల్లీ మా ఇంజనీర్స్ అసోసియేషన్ కానీ కానీ మీరందరూ ఏంటంటే పని ఒత్తిడిలో అన్ని మర్చిపోయి పనిచేస్తుంటారు. కాదు మీ కుటుంబ సభ్యులు అందరూ ఫీల్ అవుతుంటారు మా హస్బెండ్ ఎలా వెళ్ళారు ఏమవుతుందో వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో అని అలాంటి దృష్టిలో కూడా వాళ్ళు వాళ్ళకి సేఫ్టీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ రకరకాల స్కీములు వాళ్ళు చూసి నేర్చుకోవాలి ఏం చేయాలని. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. విశాఖ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. విశాఖ పరిపాలన రాజధాని అవుతున్న నేపథ్యంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాకు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ డైరెక్టర్ రమేష్ ప్రసాద్తో మా బ్యూరో చీఫ్ నాని ఫేస్ టు ఫేస్. విశాఖ పరిపాలక రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కూడా అంతే స్థాయిలో సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూడా జరుగుతుంది. అంటే విద్యుత్ ఉత్పాదనలో నాణ్యమైన విద్యుత్తును అందించే విధంగా ఈపీడీసీఎల్ సహకరిస్తుంది. ప్రస్తుతం ఏపీపీడీసీఎల్ డైరెక్టర్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఎలాంటి పనులు జరుగుతున్నాయంటే విశాఖ నగరానికి రాజధాని వస్తున్న తరుణంలో ప్రాధాన్యత పెరిగింది. ఈ ప్రాధాన్యత పెరిగిన క్రమంలో ఈ ఏపీపీడీసీఎల్ తరఫున ఎలాంటి పనులు ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు? ముఖ్యంగా మనకి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం రాజధానిగా అనౌన్స్ చేయడం మన సీఎం గారిని మనం అందరూ అభినందించాలి. ఎందుకంటే విశాఖపట్నం ఓ మహానగరం. సో దీనికి అన్ని విధాల అన్ని మనకు పోర్టు కానీ రైల్వే కానీ ఎయిర్ కనెక్షన్ కానీ అన్ని విధాల బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాంటి దాన్ని ఇలాంటి ప్లేస్ని మన రాజధానిగా మన ఆనరబుల్ సీఎం గారు అనౌన్స్ చేయడం మనకు చాలా ఆనందకరం. సో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా మనం మెయిన్గా ఏంటంటే విశాఖపట్నంకి అండర్ గ్రౌండ్ కేబుల్ చేయడం జరుగుతుంది. మెయిన్గా హుడ్ సందర్భంగా మనం తర్వాత ఈ ఇంటరప్షన్స్ బాగా ఎక్కువ అవడం, విశాఖపట్నం గ్రీనరీ కూడా బాగా డెవలప్ అయి ఉండడంతో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ 800 కోట్లతోటే వరల్డ్ బ్యాంక్ సహాయంతో అండర్ గ్రౌండ్ కేబుల్ జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 6 మంత్స్లో కంప్లీట్ అయిపోద్ది. సో దీనివల్ల ఏంటంటే మనకి విశాఖపట్నం కన్జ్యూమర్స్ మెయిన్గా తీర ప్రాంతాల్లో ఉన్న 30 సబ్స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరంతరాయం విద్యుత్తు, ఎటువంటి సైక్లోన్స్ కానీ ఎటువంటి ఇది వచ్చినప్పుడు కూడా ఇంటరప్షన్స్ ఉండవు. అది 33 KV/11 KV సబ్స్టేషన్స్కి అలాగే 11 KV లైన్స్, ఎల్టీ లైన్లు మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్. సో ఇంటి ముంగిటకి మన యూజీ కేబుల్తో రావడం అవుతుంది. సో ప్రజలకైతే ఇది ఒక మహాభాగ్యం అని చెప్పాలి. దాంతో ఏంటంటే మనకి ఒకవేళ ఒక చోట నుంచి సప్లై పోయినప్పుడు కూడా ఆల్టర్నేట్ సప్లై ఇచ్చే ఫెసిలిటీ ఉంది. అలాగే ముఖ్యమైన హాస్పిటల్స్ కానీ ఇంపార్టెంట్ ఆఫీసెస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇలాంటి అన్నిటికి కూడా ఆల్టర్నేటివ్ సప్లైస్ తోటి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి
ఇది చాలా ఆనందకార్యం. అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రాజధాని మనకి అనౌన్స్ చేయడం తోటి మనకు 220 kV 130 kV సబ్ స్టేషన్స్ కూడా మా డిపార్ట్మెంట్ ఎనర్జీ సెక్రటరీ గారు అలాగే మా సీఎండీ గారు నాగలక్ష్మి గారు నిత్యం దీని మీద ప్రతిపాదనలు ప్రతిపాదించి అవి కంపల్సరీగా మనకి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేస్తున్నారు. సో ఈ విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అన్ని విధాల సిద్ధపాటుకు రెడీ అవుతున్నాం. విద్యుత్ రంగం తరపున ఎటువంటి అంతరాయం లేకుండా జరగాలని మేము అహర్నిశలు కృషి చేస్తున్నాము. సో విశాఖపట్నం ప్రజలకు మాత్రం ఇదో మహాభాగ్యం అని చెప్పొచ్చు. ఎలక్ట్రిసిటీ పరంగా అదేవిధంగా మనం ఎంతో ఆనందపడాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే విశాఖ పరిపాలక రాజధాని అవుతున్న నేపథ్యంలో అంతే తరహాలో మౌలిక వసతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీఈపీడీసీఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ కానీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే విధంగా ఇక్కడ ప్రణాళికలు రూపొందుతున్నాయి. కెమెరా పర్సన్ శంకర్తో నాని, యాక్ట్ న్యూస్. జిల్లాలో కరోనా ఉధృతి పెరుగుతోంది. రెండోసారి రికార్డు స్థాయి కేసులు నమోదు కావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నగరంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైరస్ నియంత్రణకు కంటైన్మెంట్ జోన్లను పెంచుతున్నారు. నగరంలో కరోనా కేసులతో పాటు కంటైన్మెంట్ జోన్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడైనా పాజిటివ్ కేసు వస్తే ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బాధితుడి ఇంటికి 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి ఆయా రోడ్లను బారికేడ్లతో బంధిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 300 వరకు కంటైన్మెంట్ జోన్లున్నాయి. రాను గతంలో మాదిరిగా వీటి వద్ద జనాలకు నియంత్రించే పోలీసు పహార మాత్రం కనిపించకపోవడంతో ఎవరికి వారే బారికేడ్లను తొలగించేసి రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాం. నగరంలో తొలి కరోనా కేసు నమోదైన అల్లిపురం ప్రాంతాన్ని తొలుత కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. తర్వాత కేసులతో పాటే కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో నగరంలో ఏ రోడ్డులో చూసినా బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరగడం, పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతుండటంతో పహారా మునుపటి అంతటి పటిష్టంగా లేదు. కంటైన్మెంట్ జోన్స్ కోసం చెప్పాలంటే నార్మల్గా గేట్స్ ఏవి, బార్ గేట్స్ అవి ఎక్కువగా పెట్టి మన ఏరియాని ఒకటి లాక్ చేస్తున్నారు. కానీ లాక్ చేసిన చోట మాత్రం ఎటువంటి సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ ఎటువంటి కాపలకు కానీ దేనికి ఉండట్లేదు. వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ఉండడానికి భయపడుతున్నారు, ఎందుకంటే డిపార్ట్మెంట్లో కూడా కేసెస్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. సో వాళ్ళు కూడా డ్యూటీస్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో పబ్లిక్ అసలు భయం లేకుండా పోయింది. ఇంతకుముందు లాక్డౌన్లో నార్మల్గా లాక్డౌన్ ఏరియాకి దరిదాపులకు వెళ్ళాలంటేనే పోలీసులు ముందుగా ఉండి అసలు మీకు ఆ ఏరియాలోకి వెళ్ళే పనే ఉందని చెప్పి చెక్ చేసి పంపించి వాళ్ళకి ఏదైనా పర్మిషన్ కానీ జాబ్ డ్యూటీ కానీ ఉంటే తప్ప పంపించేవారు కాదు. ఇప్పుడు ఎటువంటి పోలీసులు ఎలాంటి వాళ్ళు లేరు. ఆ బార్గెట్లు దాటి వెళ్ళిపోతుందా దాటి వచ్చేస్తుందా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. సో వీటి మీద గవర్నమెంట్ ఎంతగా ఫైట్ చేస్తున్నా సరే నార్మల్గా ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏమన్నా అనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది, ఫ్రీగా అన్నీ చేయడం వల్ల గవర్నమెంట్ ఈ డిసీజ్ అనేది భయం పడద్దు అని చెప్పడం వల్ల ప్రాణాంతకం కాదని అందరికీ తెలిసింది. సో దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ డిసీజ్ వల్ల వచ్చిన వాళ్ళు. కానీ చాలామంది వరకు ఎఫెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధ బయటకు తెలియట్లేదు. నార్మల్ పబ్లిక్ ఏమో నార్మల్గా చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంటైన్మెంట్లో కూడా ఎక్కువ బ్లీచింగ్ చల్లడం లేదు. అంటే త్రీ డేస్ కొంచెం అక్కడ శానిటేషన్ చేస్తున్నారు, తర్వాత చేయడం లేదు, తర్వాత సెక్యూరిటీ ఉండట్లేదు, తర్వాత బ్యారికేడ్ ఉండట్లేదు అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు ఎక్కువ. ఒకసారి అదొకటి చూసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది జనాలకి. ఏంటంటే అది కంటైన్మెంట్ జోన్ మనం వెళ్ళకూడదని అని ఒక ఆప్షన్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మొత్తానికి బ్యారికేడ్లు పెట్టేసి బ్లాక్ చేసినా సరే ఆ వేవ్ సరిపోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడు పాజిటివ్ కేసు వస్తున్నాయి. ఆ పాజిటివ్ కేసు అనేది ఎక్కడ ఎలా వస్తున్నాయి కూడా ఎవరికి తెలియడం లేదు. అది తెలియకపోవడం వల్ల హోమ్ క్వారంటైన్ ఉంటే మంచిది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ హోమ్ క్వారంటైన్ లేకుండా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బయటకు వచ్చేస్తున్నారు పీపుల్ అనే వాళ్ళు. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి వేరే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ వేరే దేశంలో ఉంది కదా మనకేమి అవుద్దు అనుకునేవారు, ఆ దేశం నుంచి రాష్ట్రం మన ఇంటి వరకు వచ్చేసింది. ఇప్పుడు ప్రతి కేసు కూడా ఇంటి పక్కన, ఇంటి పైన, ఇంటి కింద కూడా ఉన్నాయి కేసెస్. అలాంటి పొజిషన్లో కూడా మీరు ఆ బ్యారికేడ్లు తీసేసి వెళ్ళిపోవడం, బ్యారికేడ్లు పక్కన పెట్టేయడం, ఆ బ్యారికేడ్లు పట్టుకుని వెళ్ళడం, లేదంటే అన్ని టచ్ చేసుకుని వెళ్ళడం, దీనివల్ల ఏంటంటే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, ఎవరికి ఉంది పాజిటివ్ అని చెప్పేసి ఎవరు కనిపెట్టలేరు. అది మళ్ళీ వాళ్ళ సిమ్టమ్స్ వచ్చే రావడానికి కూడా మినిమం 5 డేస్ 4 డేస్ పడుతుంది తెలియడానికి వాళ్ళకి వచ్చిందని. ఆ లోపు మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కేసు అనేవి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఇది కొంచెం అందరూ కంట్రోల్ చేసుకొని ఎవరు వర్క్ పరంగా వెళ్ళేసి ఎవరిని అంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ అనే దానికన్నా ఫిజికల్ డిస్టెన్స్ బెటరు. విశాఖ నగరానికి ప్రాధాన్యత పెరుగుతోంది. పరిపాలక రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో విశాఖలో జరగనున్న అభివృద్ధిపై ఎంపీ ఎంఈవీ సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ నాని ఫేస్ టు ఫేస్. విశాఖ పరిపాలక రాజధాని అవుతున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధిపై మన ఎంపీ ఎంఈవీ సత్యనారాయణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, విశాఖ పరిపాలక రాజధాని అవుతున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టారు? ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టారు? ముందుగా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెనకబడి ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అదేవిధంగా పరిపాలన రాజధానిగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ దేశంలో ముఖ్య నగరాలతో అన్నీ పోటీ పడగల సత్తా ఓన్లీ విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ బీచ్ కానీ, పోర్ట్ ట్రస్ట్లు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న అద్భుతమైన కొండలు, రోడ్లు, బ్యూటిఫికేషన్, గ్రీనరీ అన్నీ ఉన్న ప్లేస్ని ఆయన ఎన్నుకొని ఇక్కడ మన పరిపాలన రాజధానిగా కేటాయించడం ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రం మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందాలని ఇది ఒక్కటే కాదు, మన విజయవాడ కానీ అదేవిధంగా రాయలసీమలో కూడా హైకోర్టు పెడుతూ కర్నూలులో అక్కడ కూడా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ముఖ్యంగా ఇవాళ విశాఖపట్నం అభివృద్ధి చెందే దిశగా చాలా అడుగులు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మేము కూడా పూర్తిగా ఆయనకి మా తరఫున అన్ని కూడా సూచనలు మేము రిక్వెస్ట్లు ఇచ్చి ఉన్నాం. ఇస్తే ముఖ్యంగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ జిఎంఆర్కి ఇచ్చారు, అది స్టార్ట్ అవుతున్నది. అదేవిధంగా మెట్రో ట్రైన్ మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో ట్రైన్ ఉండటం వల్ల ఒక 20 నిమిషాల్లోనే అంతా కూడా ట్రావెల్ చేసి అందరికీ అందుబాటులో ఉండి నగరం అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తున్న ఉద్దేశంతో అది కూడా చేశారు. అదేవిధంగా 5,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నం తాగునీటి అవసరాలు ఇప్పటికి ఇబ్బంది లేకుండా మన గోదావరి నుంచి పోలవరం నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం వరకు నర్వా వరకు కూడా పైప్ లైన్ ప్రాజెక్ట్ వేసే విధంగా కూడా 5,000 కోట్లతో దాన్ని కూడా డిజైన్ చేశారు. ఆల్రెడీ అది టెండర్ కూడా ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా ఇంకా మనం మెట్రో, ఎయిర్పోర్ట్, వాటర్ అని కాకుండా టూరిజం కానీ లేదా సాఫ్ట్వేర్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆయన అభివృద్ధి పరంగా తీసుకెళ్లే దిశగా ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల టైము ఈ సంవత్సరం అయింది, ఈ గవర్నమెంట్ ఏర్పడి ఇంకా 4 సంవత్సరాల టైంలో విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరంగా మనం చూడబోతామని కూడా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది ఎంపీ గారు చెప్పిన మాటలు. ఎందుకంటే పరిపాలక రాజధాని అవుతున్న విశాఖ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక విజన్తో ఉన్నారని, ఒక అద్భుత నగరంగా విశాఖను తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో నాని. గత టీడీపీ ప్రభుత్వం దళిత, గిరిజన వ్యతిరేక విధానాలతో అణగారిన వర్గాలతో ఆడుకోగా ప్రస్తుత వైసీపీ సర్కారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత, గిరిజన సంక్షేమ పాలన కొనసాగిస్తోందని వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కొనియాడారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తుందంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు, గిరిజనులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నారో, వారి సంక్షేమానికి, అభివృద్ధికి ఏ విధంగా పాటుపడతా ఉన్నారో ఈరోజు తేట తెల్లమవుతా ఉంది. నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 218 సంబంధించి ఎస్సీల కోసం 8,903.44 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి, అట్లాగే 2019-20 సంబంధించి ఎస్సీలకు 11,205 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు చేసినటువంటి పరిస్థితి, ఇకపోతే ఇప్పుడు 2020-21 సంబంధించి దాదాపు 15,735 కోట్లకు పైబడి ఈరోజు ఖర్చు చేయాలనే ఆలోచనతో ముందుకొస్తా ఉన్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళిత సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి దాఖలాలు మున్నెన్నడూ లేవు. ఈరోజు ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ కార్యక్రమం పేదవారి తలుపు తడతా ఉంది, దళిత సంక్షేమానికి పెట్టరి కోటగా ఉంటా ఉంది, దళితుల అభివృద్ధి కోసం
జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. సంప్రదాయ మత్స్యకారుల సంఘం ఎంవీపీ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. సంఘం అధ్యక్షురాలు లక్ష్మి విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టులకు ఈ సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వీడియో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు దుర్గాప్రసాద్, సత్యప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు చాలా దీనాటి పరిస్థితిలో వాళ్ళు మెసేజ్ చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా ఒక అక్కడితో అయిపోయింది మా వాళ్ళకి, కానీ మిగతా మీ మెసేజ్ చూసేసరికి చాలా మనసు బాధ అనిపించింది. మా యూనియన్ మెంబర్షిప్ డబ్బులతో, మా సొంతగా మా యూనియన్ మెంబర్షిప్ డబ్బులతో మేము ఈ చిన్న సహాయం మీడియో మిత్రులకి, బ్రదర్స్కి, అందరికీ కూడా మేము సహాయం, చిన్న సహాయం మీకు ఇద్దామని మా ఆలోచన వచ్చిందండి. మా దగ్గర అంత డబ్బు లేదు, మేము మాది చాలా పేద యూనియన్, మత్స్యకారుల యూనియన్, అందువలన మా సొంత మెంబర్షిప్ డబ్బులతో ఈ విధంగా మేము చేసామండి. మిగతా ఏదో సహాయం వస్తే విశాఖపట్నంలో ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా మేము చెయ్యాలనే ఒక ఆశ ఉంది. మేము అడుగుతున్నాము, వేరే వేరే సహాయాలు అడుగుతున్నాము. వాళ్ళు కానీ ఇచ్చినట్లయితే తప్పకుండా విశాఖపట్నంలో ఎంతమంది అయితే ఉన్నారో మీడియా మిత్రులు, విలేకరులు, అందరికీ కూడా మా ఒక చిన్న యూనియన్, పేద యూనియన్, మీకు ఏదో చిన్న సహాయం చేస్తున్నామండి. గిరిజన బతుకులను ఛిద్రం చేసే బాక్సైడ్ తవ్వకాలను నిలిపిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజన బాంధవుడిగా నిలిచారని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఫల్గుణ మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం బాక్సైడ్ తవ్వకాలపై విడుదల చేసిన జీవోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడమే గిరిజనులపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. గిరిజన సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిరిజనుల తరపున కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా గిరిజన ద్రోహి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. బాహీన వర్గాల వారికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు. అదేవిధంగా ఒక గిరిజన మహిళకి డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించారు. ఇంత గౌరవం ఇస్తూ అన్ని వర్గాల్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్ని అభివృద్ధిలో ముందంజ ఉండాలని చెప్పేసి, ముందు వరుసను కూర్చోబెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే, కుళ్ళు కుతంత్రాలు, కుటిల రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు, సభ రాజకీయాలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు పాపం గడుపుకుంటున్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి గురించి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ప్రభుత్వం వచ్చిన 45 రోజులకి ప్రవేశపెట్టి గిరిజన అభివృద్ధికి కృషి చేస్తున్న మహానుభావులు, గొప్ప వ్యక్తి ఎవరంటే అది మా గౌరవనీయుడు, మా ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బాక్సెట్ దొంగ చంద్రబాబు నాయుడు గారు, బాక్సెట్ దొంగ దొడ్డిదారిన బాక్సెట్ దోసుకోవాలని చెప్పేసి 96 జీవి తీసుకొచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే 46 రోజులకే బాక్సెట్ జీవి రద్దు చేయడం జరిగింది. గిరిజన సంక్షేమం కోసం, గిరిజన ప్రజల కోసం, గిరిజన భావన అని చెప్పేసి ఈరోజు 97 జీవి రద్దు చేశారు. అదేవిధంగా 100% రిజర్వేషన్స్, లోకల్ రిజర్వేషన్స్, గిరిజన ప్రజలు వారి ప్రాంతాన్ని వారే పరిపాలించుకోమని చెప్పేసి 100% రిజర్వేషన్స్ కల్పించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జిల్లాతో పాటు నగరంలోనూ కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు గాను మహా ప్రజా ఆరోగ్య సంస్థ రంగంలోని దిగింది. పరిసరాల పరిశుభ్రతపైన ప్రత్యేక దృష్టిని సారించింది. కంటైన్మెంట్ ఏరియాలతో పాటు వీధులు, రహదారులకు ఇరువైపులా బ్లీచింగ్ చల్లడం, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం వంటి చర్యలను ముమ్మరం చేసింది.
రాష్ట్రంలో దళిత గిరిజన సంక్షేమ పాలన కొనసాగుతోందని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు దళిత గిరిజన సంక్షేమానికి కట్టుబడి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దళిత గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించి అణగారిన వర్గాలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రెండు కాళ్ళుగా రెండు చేతులుగా రెండు చెవులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విని చూసి సంతోషిస్తుంటే తెలుగుదేశం నాయకులకు మాత్రమే కనిపించడం లేదు. ఏవో అపండారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వేయడం, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం, మా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేయడం, పార్టీ నాయకుల మీద అంటే కేవలం ఆరోపణలు అబోధ కల్పనలకి చెప్పి రాజకీయం చేయాలనుకుంటే దానికి కారం చెల్లిపోయిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో రాజ్యాంగం రాతరికి రక్షణ కలుగుతున్న ఈ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగ రాతరికి నేను రక్షణ ఉంటాను, ముఖ్యంగా దళిత గిరిజనులకు నేను అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీకు నీడిగా ఉంటాను, అలాగే మీతో పాటు ఇక వెనకబడిన వర్గాలకు కానీ అగ్రవర్ణ పాదాలకు కానీ అందరినీ కూడా ఆదుకుంటాను అని అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా తీసుకొస్తే వారు కన్ను కొట్టి లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని మీ ద్వారా వారిని అడుగుతున్నాను. మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా ఏర్పడ్డ సూర్య హెల్పింగ్ హ్యాండ్ సేవా కార్యక్రమాలు డబుల్ సెంచరీకి చేరువకానున్నాయి. దీనిలో భాగంగా 182వ కార్యక్రమం కింద రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లపై ఉంటున్న అభాగ్యులకు ఆహారం అందజేసింది. సంస్థ ప్రతినిధులు భానుశంకర్, సూర్యనారాయణలు మాట్లాడారు. సంస్థ ఆవిర్భావం నుండి ఎప్పటి వరకు తమ శక్తి మేరకు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ మరో ప్రతినిధి ముత్యాలరావు కూడా పాల్గొన్నారు. ఈరోజు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా టోటల్గా ఓవరాల్గా అయితే ఇది 182 ఈవెంట్. అలాగే కరోనా వచ్చిన దగ్గర నుంచి వైజాగ్లో ఇది 99 ఈవెంట్ సందర్భంగా మన రైల్వే స్టేడియం న్యూ కాలనీస్ దగ్గరలో ఉన్న రోడ్డు మీద ఉన్న పేద ప్రజలకు వాళ్ళకి ఇవాళ ఫుడ్ పంచడం జరిగింది. ఇది ఫుడ్ ఒకటే కాదు, మన కరోనా దగ్గర నుంచి ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఎవరికి ఆహారం అయితే ఇబ్బంది ఉన్నదో వాళ్ళందరికీ మేము ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇది సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ 182 ఈవెంట్ సందర్భంగా రోడ్డు మీద ఉన్న ప్రజలకి ఆహారం అందించడం జరిగింది ఇవాళ. సో టోటల్గా వైజాగ్లో ఇది 99వ ఈవెంట్. సో ఇది ఈ అన్ని ఈవెంట్స్కి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరి సహకారంతో ఇన్ని ఈవెంట్ చేసాము. ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు, 49 మంది మృతి, 2741కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. కరోనా ఎఫెక్ట్ విఎంఆర్డీఏ ఆదాయానికి గండి, రికవరీ దిశగా అడుగులు. జర్నలిస్టుల సేవలు భేష్, విజయఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు రక్షణ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ. నిరంతరం విద్యుత్ సరఫరాకు ఈపీడీసీఎల్ ప్రణాళిక, ఏసీటీతో డైరెక్టర్ రమేష్ ప్రసాద్. నగరంలో కరోనా కట్టడి, పెరుగుతున్న కరోనా కేసులతో పాటు కంటైన్మెంట్ జోన్ల పెంపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.